कर्नाटक असेंबली एन्निकल्लो कांग्रेस घन विजय साधिंचिंदे प्रजा तीर्पु वेल्लडैंदि इक प्रभुत्वं एर्पाटु मुंदुंदे దాని కోసం ఈ రోజు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులో జరగనుంది. సాయంత్రం 6:30 జరిగే ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకున్నారు. అయితే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 136 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. రేపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరనేది ఈ రోజు సాయంత్రానికి ఇంకా తేలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాసనసభాపక్షం ఎన్నుకుంటుందా, సీల్డ్ కవర్లో అధినాయకత్వం లేఖను పంపుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇక హైకమాండ్ ఎవరి పేరు ముఖ్యమంత్రి పదవి కోసం సూచిస్తుందన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. So I rather choose to be in jail than having an office. That is the confidence what Gandhi family and the Congress party in the entire country restored or be. I thank all my leaders in the state, including Mr. Siddaramaiah, all the MLAs, all the party officers and the workers from the block to the booth level who took up the responsibility. It is not one effort, including my ACC office bearers, my general.